దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ. కానీ దేశమంటే పట్టణాలు నగరాలు కాదోయ్, దేశమంటే పల్లెటూర్లు, పంటచేలు, పాత ప్రజలు, పనిచేసే చేతులు, పనిముట్లు అనాలేమో. ఎందుకంటే మనం మన పల్లెటూర్లన్నిటినీ సర్వనాశనం చేసుకున్నాం. పల్లెటూర్లలో ఏమీ మిగిల్చకుండా, ఆనవాలు లేకుండా చేసుకునే స్థితికి వచ్చాం మనం మన దేశంలో. కానీ ఇక్కడ పల్లెటూర్ల మీద వాళ్ళకున్న ప్రేమ, వాళ్ళకున్నటువంటి ఆ ఓల్డ్ సిస్టమ్ మీద ఉన్నటువంటి అభిమానం తెలియచేయటానికి నిన్న మా గౌతమ్ మమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్ళాడు. ఒక జిల్లా అది మొత్తము, కాస్క్వర్ల్డ్ అంటారు దాన్ని. ఇది డిస్టిక్ హెడ్ క్వార్టర్స్. ఇక్కడ ఆ కాస్వర్ల్డ్ అనే డిస్టిక్ట్కి వాళ్ళు ఇచ్చిన ఒక ట్యాగ్లైన్ ఏంటంటే, నాన్ మెట్రోపాలిటన్ డిస్టిక్ట్ అని ఒక ట్యాగ్లైన్ ఇచ్చారు. అంటే దీని అర్థం ఏంటంటే, నగరీకరింపబడని లేదా పట్టణీకరింపబడని ఒకే ఒక జిల్లా ఇది. ఇక్కడ ఎట్లాంటి పరిస్థితుల్లోనూ నగరీకరించడం కానీ జరగదు. కేవలం ఇక్కడ అన్ని పల్లెటూర్లే, ఒరిజినల్ పల్లెటూర్లు మాత్రమే ఉంటాయి. వీటిని ప్రతి సంవత్సరము కొన్ని వేల మంది దర్శించడానికి వస్తుంటారు. అందుకే వీళ్ళు ఈ పల్లెటూరు ఏ విధంగానూ నగరీకరింపబడకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు కేవలం ఒకే ఒక చిన్న సుమారైన పల్లెటూరు, కొంచెం పెద్ద పల్లెటూరు ఉంటుంది, అది మాత్రమే ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్గా ఉంటుంది. 13వ శతాబ్దంలో కట్టినటువంటి వాళ్ళ ఇళ్ళు కావచ్చు, వాళ్ళ ఇవి అన్నీ అలాగే పెట్టుకుంటూ వస్తున్నారు. చిన్న చిన్న రిపేర్లు చేస్తూ ఈ పాడైపోకుండా ఎంతో జాగ్రత్తగా, నగరీకరణ లేకుండా వాళ్ళ ఊరును, వాళ్ళ పల్లెటూరును వాళ్ళు సంరక్షించుకుంటూ, కొత్త భవనాలు కట్టకుండా, వేరే వాళ్ళకి అవి అమ్మకుండా ఎంతో గొప్పగా చూసుకుంటున్నారు. ఒక్కసారి ఈ పల్లెటూర్ల గురించి మనం చూసినప్పుడు మన దేశంలో మన పల్లెటూర్లు ఏమైపోయాయా, ఏం చేసుకున్నామా మనము అని చాలా బాధ కలుగుతుంది. అందుకు ఒకసారి ఈ పల్లెటూర్లు, ఒక 5 పల్లెటూర్లు తిరిగా నేను ఈరోజు. కేవలం కొంచెం పెద్ద పల్లె, అది పట్టణం అనడానికి లేదు, ఆ పల్లెల గురించి మాత్రం మీకు చూపిస్తాను. అది సిరెన్సెస్టర్ అనేది ఒక మెయిన్ టౌన్ ఈ కాట్స్వోల్డ్ డిస్ట్రిక్ట్లో. ఇంతకు మించి పెద్ద పట్టణము లేదా పల్లె ఉండదు. సో మిగతావన్నీ చిన్న చిన్న పల్లెలు. ఈ వీడియోలో కేవలం ఈ పెద్ద ఊరు మాత్రమే చూపిస్తాను మీకు. ఇది చూడండి, నెక్స్ట్ 4-5 వీడియోస్లో ఒక్కొక్క విలేజ్ను మీకు పరిచయం చేస్తాను. మనం ఎందుకు మన పల్లెటూర్లను పాడు చేసుకుంటున్నాం అనే ప్రశ్న మీద నాకు ఇది చాలా ఆందోళన కలిగించిన విషయంగా అందరితో పంచుకుంటున్నాము. మళ్ళీ ఒకసారి పల్లెలను బతికించుకోవటానికి మనకు అవకాశం ఉంది, ఇంకా ఒకసారి ఆలోచన చేస్తారని ఆశిస్తూ వీడియో చూడండి.